హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ బట్ సూపర్బ్. ఈరోజు వీడియోలో మనం సాంబార్ రైస్తో కానీ రసం రైస్తో కానీ మంచి కాంబినేషన్ అయ్యే బేబీకార్న్ ఫ్రైని ఈజీగా టేస్టీగా చేసుకోబోతున్నమాట. మరి ఇది చేసుకోవడం ఎంతైతే ఈజీయో అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను 200 గ్రాముల బేబీకార్న్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను. వాటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా బేబీకార్న్కి పడుతుంది అన్నమాట. సో అన్నిటినీ ఇలానే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకి చక్కగా వస్తుందన్నమాట కర్రీ అనేది. నార్మల్ ప్యాన్తో కన్నా నాన్ స్టిక్ ప్యాన్లో అయితే బాగుంటుంది అన్నమాట. ఇందులో బేబీకార్న్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, చిటికెడు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, అలానే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని 3 స్పూన్ల నూనెని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకున్నాను. ఇవన్నిటినీ కూడా వేసుకొని బేబీకార్న్కి ఈ ఉప్పు, కారం, నూనె అన్నీ పట్టేలాగా పట్టించుకోండి. మీరు కావాలంటే మ్యారినేషన్ టైంలోనే 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇవన్నిటినీ కూడా మూత పెట్టి కనీసం 1/2 గంట వరకు మ్యారినేట్ అయ్యేలా చూసుకోండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ 1 అవర్ మ్యారినేట్ చేశాను. ఎంత ఎక్కువగా మ్యారినేట్ అయితే బేబీకార్న్ అనేది అంత సాఫ్ట్గా అయ్యి మనకి చక్కగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని స్టవ్ మీద ఇది పెట్టి ఇంకొక 2 స్పూన్ల నూనె వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బేబీకార్న్ అంతా కూడా క్రిస్పీగా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను మ్యారినేషన్ టైంలో కర్డ్ వేయలేదు కాబట్టి ఇప్పుడు 2 స్పూన్స్ వరకు కర్డ్ని వేసుకున్నాను. ఈ కర్డ్లో ఉండే తేమ వల్లే బేబీకార్న్ అంతా కూడా చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అన్నమాట. ఇంకా మధ్య మధ్యలో కలపడం మర్చిపోకండి, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంది. కలపడం కూడా చాలా నిదానంగా కలుపుకోవాలి. ఇంకా ఇలా అవుతుంది కదా, ఇలా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్ ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నాకైతే 15 నిమిషాలు పట్టింది. ఈ ఫ్రై ఎప్పుడు కూడా మనం తినే ముందు చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్లో కావాలనుకోండి, మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టుకోండి. అన్నం తినే ముందు 15 నిమిషాల్లో ఫ్రై చేసుకోండి. చాలా బాగుంది కదూ. మరి మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.